ప్రధానమంత్రి గారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో మా పార్టీ నుంచి మారి తెలుగుదేశం పార్టీకి డిఫెక్ట్ అయినటువంటి బుట్టా రేణుకని లోక్సభలో మా పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి ఇన్వైట్ చేసినట్టుగా బోర్డు పెట్టడం జరిగింది. అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాగానే పార్లమెంటరీ పార్టీ మంత్రి అనంతకుమార్ గారిని ప్రశ్నించడం జరిగింది. మీరు ఏ అధికారంతో పార్టీ మారి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అయి అమ్ముడుపోయినటువంటి ఒక పార్లమెంటు సభ్యురాల్ని ఏ అధికారంతో మీరు పిలిచారు? ఒక పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఇది న్యాయమా ధర్మమా, ఇది మీ రూల్స్కి మీకు వ్యతిరేకంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మీరు చేసినటువంటి ఈ చర్య నీతి బాహ్యమైనటువంటి చర్య అని కూడా చెప్పడం జరిగింది. ఆయన దానికి స్పీకర్ ఇంకా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, మీ పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా చేశారు కాబట్టి మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్లో ఆమెని మేము మీ రిప్రజెంటేటివ్గా పిలిచామన్నటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. దానికి నేను ఒక్కటే చెప్పాను, మీరు ఆ నేమ్ ప్లేట్ను తీసేస్తారా లేదా ఈ యొక్క సమావేశాన్ని బాయ్కాట్ చేయమంటారా, మీరే నిర్ణయించుకోండి. ఏ అధికారంతో మా పార్టీ అధ్యక్షులు ఏదైనా ఆథరైజేషన్ లెటరు బుట్టా రేణుకని ఆథరైజ్ చేస్తూ ఈ సమావేశానికి హాజరు కమ్మని లేకుంటే పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఆమెకి ఇచ్చినట్టుగా ఏదైనా మీరు లెటర్ తీసుకున్నారా అని ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా మమ్మల్ని సమర్థించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చేసినటువంటి చర్య తప్పు అన్నటువంటి విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించారు. అప్పుడు బాయ్కాట్ చేయాలి లేకుంటే ఈ యొక్క సమావేశాన్ని డిజర్వ్ చేస్తాము అన్నటువంటి ముందు మనం చెప్పినప్పుడు ఆయన బోర్డును విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక అఖిలపక్ష సమావేశంలో తప్పకుండా ఇది ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కొల్యూషన్ పాలిటిక్స్ అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేకుంటే మన పార్టీ నుంచి డిఫెక్ట్ అయ్యి ఇంకా పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళల్లో ఎస్పీవై రెడ్డి ఉన్నారు, బుట్టా రేణుక ఉంది, అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ఉంది, తెలంగాణ నుంచి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఎందుకు బుట్టా రేణుకనే నియమించారు, పిలిచారు, ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు? దీంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా